కోసం. రేపొచ్చే అమావాస ఆదివారము నాడు అరిసరేత్రిగా ఒంటరిగా ఎల్లాల. తప్పకుండా వెళ్తాను. ఒంటరిగా ఎల్లాలరో, ఒంటరిగా ఎల్లాల. బాస తప్పితే నీకు మోసమవుతాది. కోలాపురమ్మను నమ్మి చేతులు కేటి ఉండం చుట్టూ తిరిగి ఉండానికి మొక్కు పేరు పెట్టి పిలువు పిల్ల చెక్కు. స్వర్ణ చెక్కుతుందా? చిక్కుద్ది. నా మాట గట్టిగా నమ్ము నా రాజా. స్వర్ణ, నా స్వర్ణ, స్వర్ణ. వసంతము కాదానే గే ఆనందమాయే పరమానందమాయే నా మనసే పొంగిని. రాగము నాడి పాడి దోచేసినాడే మది కాజేసినాడే ఎవరో చోరుడే. జాన నీవే పలుకుల రాణి, మది దోచి వేసిన జాన నీవే పలుకుల రాణి. ఒక చోరని జతగా చేరిని గనుక నిజమే రాజా. పతంకము కాదానే ఆనందమాలే పరమానందమాలే నా మనసే కుండి. అనురాగము జీవము పోసనే మోనే అదేలే వే. ఆ కోయిల గీతి నీ కోరిక రీతి మానసమే మురిపించే నవ యౌవనమేగా నందనవనము నిజమీవే. వసంతము కాదానే ఆనందమాయే పరమానందమాయే నా మనసే పొంగినే. భావము తానుగతేన చిల్కేనే అదేలేవే. మన భావము తానుగతేన చిల్కేనే అదేలేవే. రే మావనిలోన రే రాణిలు కాన అల స్వర్గమయైనా పోలిక రాదే నిజ నీవేలా. వసంతము కాదానే ఆనందమాయే పరమానందమాయే నా మనసే పొంగిలే. అమ్మవర్ 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 రహ రహ రహ. అబ్బా ఇజోడు తప్పుకుండే ఎవరు సంజీత ఆడ ఆడలు వచ్చాడు ఏడని చేతుండవయ్యా. ముండమప్పు కోరలు ఏ గంతులు కలిస్తే ఇవి అంత అది కొంపలు అంటుకున్నాయి. మరి ఎవరు కొంపలు అంటుకుంటారా? యారా అగ్గి ప్రమాదం? అగ్గి కాదు అగ్గిరావుడు, నా కడుపులో స్విచ్ వస్తాడు. ఏడు చిన్న చెప్పు చెప్పేలే ఏడు. ఏంద్రా ఏడుపు? ఎవడ్రా వాడు? ఎవడా బాలే ఎవడురా? ఏ అదేదో నాదో చెప్పిందావా నా అంటాడంట. నేనే అంత ఎర్రి ముడింది కాదు. నీకంత భయంగా ఉంటే నాదో చెప్పుకోకూడదా కట్టుకో అంట. నా యాలని ఎముకలు ఎలా కూర్చుంది మరి?
ఏమనుకుంటున్నావో మరి నువ్వు? పూల రంగునంటే మరి గాజులతోటి కూర్చోలేదు మరి ఇక్కడ. కాబు రాకపోలుగా ఉని నా సామర్యంగా వచ్చిందంటే మరి ఏర్లే పారేసిందే మరి రగతాం. అరిసెలు చూడు కొట్టినంటే మూడు ముక్కలు వచ్చిందే నరికేనంటేనే మళ్ళీనే. ఏందిరా వరుస ఎరిసన్నసి, నీ పెరతాపన్నావు తెలుసు కాని ఆ ఏడ్చేది ఏదో సరిగా ఏడు. ఇదిగో గోపితని అసలు మనిషిని కాదు, నా మనసు అసలు ఇరుగుండదు. నా యాళ్ళ ఏం చేస్తాను చూడు మరి, గొర్రె పుట్టాలనుకున్నాడమో యాకులు అవడానికి మళ్ళీనే చూడు మరి దాని సంగతి చెప్తాను మరి. వాసంతి ఎంతసేపు అయింది, శాన్స్ అయిపోయిందా వచ్చి? తెగ నరుపుతున్నా నేను కాదు, తాతోటి యాలా కొలం అంటున్నా. బాబు నిజం అనుకుంటాడు రాసోడు పయ్యన్నం కట్టారంటగా. అవును రంగన్న, ఉజ్జయిని పోదాం అనుకుంటున్నా. ఓ సింతే, ఏ వాసంతే అప్పుడే పడుతుండవే నా రోజు నమ్మలపోయా? నీ పెరసప్పలు సాలించి ఇక పోతావా పోవను బా. పోతంగానే మరి అమ్మ అందమ్మడి మల్లేశ్వరం మరి ఏషాలు నోర్మై కూసింతే దారంట పోయేవాడే లలన్న రమణే ముద్దల గుమ్మ, దారంట పోయేవాడే లలన్న. ఏందైనా ఈ పప్పు కూర చారు ఎంత కమ్మగా ఉన్నాయో తెలుసా? అత్తంగా మా అమ్మ చేసినట్టే ఉన్నాయమ్మా. కడుపు నిండా పోయినాయనా? మీ ఆదరణ మా అమ్మనే మరిపిస్తోందమ్మా. కన్న తల్లిని మరిపించే ఆదరణ ఉంటుందా నాయనా? అమ్మా. ఏమైనా అదేమో గాని ఆ గోసాయి చెప్పిన మాటల్లో కొంత సత్యం ఉందమ్మా. ఏ గోసాయి నాయనా, ఏం చెప్పాడు? ఓ వెర్రి గోసాయి, నేను బయలుదేరే ముందు నా చేయి చూచి త్వరలో మీ అమ్మను కలుసుకుంటావన్నాడమ్మా. మీ అమ్మను కలుసుకుంటావన్నాడా? నీ ఒప్పెంపుడు బిడ్డవా నాయనా, మీ అమ్మని వెతుక్కుంటూ వచ్చావా? లేదమ్మా, నా తల్లిదండ్రులు ఉన్నారని తెలియక పాపం ఏదో చెప్పాడు. కానీ నిన్ను చూచిన తర్వాత అది నిజమేననిపిస్తోంది. గోసాయి మాతకు అర్థం తల్లిని మించిన తల్లి దొరుకుతుందని. ఇంకా ఏం చెప్పాడు నాయన? ఓ బ్రహ్మాండంగా చెప్పాళ్లే. నేను ఒక రాజకుమార్తెని పెళ్ళాడతానటమ్మా. అవునమ్మా, మహారాజ్ కుమార్తెను పెళ్ళాడతానట. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ నిజమే కావచ్చు నాయనా. నీ మహారాజు బిడ్డని పెళ్ళాడవచ్చు. ఈ పరిస్థితుల్లో అది జరిగేట్లేదులేమ్మా. మన యత్నం ఏముంది నాయనా, అంతా భగవత్ సంకల్పం. అమ్మా, మీరు కూడా నాతో ఉజ్జయినికి రాకూడదు. ఉజ్జయినిక త్వరలో వచ్చేద్దామమ్మా. ఒప్పు నాయనా, ఉజ్జయినికి నాకు రుణం చాలా కాలం అయింది నాయనా. ఏమ్మా ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి నాయన? నా సర్వస్వం ఉజ్జయినికి దారి మోసొచ్చాను. అమ్మా ఏం లేదు నాయన, ఏదో జ్ఞాపకం. వెళ్ళొస్తానమ్మా. పోయిరా నాయన, అమ్మను మర్చిపోవద్దు నాయన, సుఖంగా వెళ్ళిరా. అలాగేనమ్మా. వెళ్ళిరా నాయన.
చేసింది. అమ్మా నీవా? ఎవరో మీరు మహారాజ్ కుమార్తెను పెళ్లి చేసుకోండి. ఓహో అదా సంగతి? ఆ జ్యోతిష్యుడు చెప్పింది అలా ఉండని. వాసంతి, నేను నీకు జ్యోస్యం చెప్పనా? మరి మహారాణి గారికి ఏం కానుక చెల్లించాలో? మహారాణిజీ, మహారాణి గారు అనుగ్రహిస్తే నేను సెలవు తీసుకుంటా. పిచ్చి పిల్ల, ఇక్కడున్నట్టే వచ్చేస్తాగా.